నాకు నైన్త్ వీక్ కానీ 8 డేస్ నుంచి లైట్ స్పాటింగ్ అవుతుంది. స్కాన్ చేస్తే అంతా బాగుంది అన్నారు. హికాగ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, అంటే హెచ్సిజి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా తగ్గట్లేదు, రీజన్ చెప్పండి ప్లీజ్. నాకు ఇంతకుముందు 2 అబార్షన్స్ కూడా జరిగాయి. ఈ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుందా లేదా ప్లీజ్ చెప్పండి. ఓకే ప్రసన్న గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదండి. సో ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడు మీకు 9th వీక్, 9th వీక్ కాకపోతే 8 డేస్ నుంచి కంటిన్యూస్ స్పాటింగ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ మీకు సపోర్ట్ కూడా, అంటే ప్రెగ్నెన్సీ బాగుండడానికి కూడా హెచ్సిజి ఇంజెక్షన్స్ ఆల్రెడీ పెట్టారు. సో ఈ స్పాటింగ్ దేనివల్ల అవుతుంది అనంటే, మీరు యూజువల్గా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. మనకు బాడీలో ఫోలిక్ యాసిడ్ ఉండాల్సిన తగదు మోతాదులో లేకుండా తక్కువగా ఉన్నా కానీ స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఫోలిక్ యాసిడ్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాని డోస్ పెంచండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్లో ఆకుకూరలు అట్లాంటివి బాగా తీసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఉండకూడదు, అంటే మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. కాన్స్టిపేషన్ అలా ఉన్నా మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుట్ అయినా కానీ స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అవాయిడ్ ఇంటర్ కోర్స్, లాంగ్ జర్నీస్, రఫ్ జర్నీస్ అండ్ అవాయిడ్ లాంగ్ స్టాండింగ్. సో మీకు ఆల్రెడీ ముందు 2 సార్లు అబార్షన్స్ అయినాయి కాబట్టి ఈసారి మీరు ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. రెస్ట్లో ఉండండి ఎక్కువగా, అంటే మీరు ఏదైతే కంఫర్టబుల్గా ఉండి చేసుకోవాల్సిన పనులు చేసుకోండి. మితిమీరి అంటే మీకు అవుట్ ఆఫ్ యర్ దిస్ థింగ్ ఎక్కువగా బెండ్ చేయడము, కింద స్క్వాట్ చేసి సడన్గా లేవడం అట్లాంటిది అనేది అవాయిడ్ చేయండి. సో ఆల్రెడీ ప్రీవియస్ 2 మిస్క్యారేజెస్ అంటున్నారు కాబట్టి ఈసారి మీరు కేర్ఫుల్గా ఉండండి. అఫ్కోర్స్ మీ డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా సపోర్ట్ కూడా పెట్టారు. అండ్ మీ సైడ్ నుంచి ఫుడ్లు అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.